హాయ్ హలో అందరికి నమస్కారం, నేను విష్ణు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఏదో ఒక ప్లేస్కి వస్తున్నాము. అది ఒక అందమైన కాదు, ఒక భయంకరమైన ప్లేస్. అది బయట నుంచి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. అసలు అక్కడికి ఎందుకు వచ్చామో ఏంటో కూడా ఇంకా మనకు తెలియనే లేదు. మ్యాక్సిమం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ అందుకన్నా ముందు ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా 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 నచ్చుతాయి, ట్రస్ట్ మీ. అండ్ ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా గేమ్ లోకి ఎంటర్ అయిపోతాం. లెట్స్ గో. ఓకే, మనమైతే ఇక్కడ వరకు వచ్చాము, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఒకసారి దీన్ని రొటేట్ చేద్దాము. ఓకే డన్, మాక్సిమం రొటేట్ చేసాము. దీన్ని అటాచ్ చేయాలి, బట్ అది ఎక్కడ? ఓకే, ఫ్రంట్ ఉంది, రెండింటిని అటాచ్ చేద్దాము. ఆహా, ఓకే, వాట్ నెక్స్ట్? యా, తెగింది కానీ ఉపయోగం లేదే. ఐ థింక్ అటు పక్క ఏమైనా వెళ్ళలేము దాన్ని బేస్ చేసుకొని. లెట్స్ ట్రై. ఓకే, చలో అటు పక్క వెళ్దాము. ఓకే డాన్, ఇది కట్ చేసేద్దాం. ఓకే, ఎటువంటి తీరుతారు పక్కన ఇంకోటి ఉంది, దీన్ని కూడా రొటేట్ చేద్దాం. ఏమి అవ్వట్లా గైతి, ఇది వస్తుంది. ఆహా, దానికి కూడా తాడు ఉంది కింద, జంప్ చేసి చూద్దాం వెళ్తాదేమో. ఒకవేళ అవతల పక్క ఇల్లే ఇల్లు ఎక్కేసాను. ఇల్లు ఏంది, ఇది కదలట్లేదు. ఒకసారి అవతల పక్క వెళ్ళి చూద్దాం. నేను ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచే మళ్ళీ ఒకసారి చెక్ చేద్దామని వచ్చాను. ఓకే, అర్థమైంది. దీని నుంచి దానికి ఒకసారి కనెక్ట్ చేసి ట్రై చేద్దాం ఏమన్నా. దీని నుంచి దానికి కనెక్ట్ చేసి అవతల పక్కకి వెళ్ళి దాన్ని రొటేట్ చేద్దాము. ఇది బాగా లాగి వదిలితే ఏమన్నా ముందుకు మూవ్ అవుద్దేమో. పర్లేదు, బ్రెయిన్ అయితే ప్రస్తుతాన్ని బాగానే పనిచేసినా ఒకటి అయితే లేదో. లెట్స్ ట్రై. బట్ ఇక్కడి నుంచి అవతల పక్క వెళ్ళడానికి ఎంత భయంకరమైన పద్ధతులు పెట్టారు చూసా. ఈ గేమ్ డిజైన్ చేసిన వాళ్ళకి ఒక దండం పెట్టాలి. బట్ సీరియస్లీ, గేమ్ అయితే పిచ్చ హైలైట్ ఉంది. అండ్ మన ప్లాన్ అయితే 100% సక్సెస్. ఫస్ట్ పరిగెత్తుకుంటే ఎక్కేసాను. ఓకే, గుడ్ గుడ్. మొత్తానికి మనం అవతల పక్క అయితే వచ్చేసాము. చలో, ఇక్కడి నుంచి మన ప్రయాణం ఏముంటుంది అండ్ లోపల ఇంకేముంటుందో అన్ని కూడా చూసేద్దాము. నాకైతే పెద్ద ఎగ్జైటింగ్ గా ఉంది, లోపల ఏముంటుందో చూడాలి చూడాలి అని చెప్పేసి. ఇక్కడ మనకి పెద్ద పెద్దగా టాస్క్లు ఏం పెట్టట్లేదు, వెళ్ళే దారే చాలా ప్రమాదంగా పెట్టేశాడు. అరే, ఎక్కడ అడుగు పెడితే ఏమైపోద్ది అన్న టెన్షన్ టెన్షన్ తెలిపోతుంది గేమ్ మొత్తం. ఓకే, జస్ట్ మిస్ అమ్మ బాబా. మొత్తం రక్తశక్తం అయిపోయిందిగా, ఎట్టు వెళ్ళాలరా మరి అటు కాకపోతే అని. మళ్ళీ ట్రై చేస్తున్నాను, మళ్ళీ పడిపోతుంది. అసలు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం ఎంత భయంకరంగా పెట్టడం, నాకు భయంకర పెట్టడం. వెనకాల తో మ్యూజిక్ ఒకటి, బట్ మనం వెళ్ళాల్సింది ఇటు, అది అర్థమైపోతుంది. ఫస్ట్ ఇక్కడి నుంచి ఫాస్ట్ హైదరాబాద్ మూవ్ అయిపోతాము. ఏ ఫాస్ట్ హైదరాబాద్ మూవ్ అయిపోతుంది
లేవు అమ్మయ్య ఈ గండాన్ని అయితే ప్రస్తుతానికి గట్టెక్కేసాము ఇంకా లోపలికి వెళ్ళాలా వీటి పక్కన ఏదో ఉన్నట్లుంది ఆల్రెడీ మనం ఒకసారి చూసిందే ఓహో ఇంత కష్టపడి వచ్చింది మనం దీనికోసమా మీకు గుర్తుంటే స్టార్టింగ్ ఇంకా అయితే ముందు వీడియోలో అనుకుంటా మనం చేసామది స్కిల్ పాయింట్ అనేది పెరిగింది అంతేకాకుండా ఇదే మమ్మీ అనుకుంటా ఇది టామ్ కంప్లీటెడ్ ఓకే దాన్ని ఇంత కష్టపడి వచ్చింది మనం దీనికోసం దీనివల్ల ఎంత యూజ్ ఉందో ఏంటో అది మాత్రం మనకు తెలియదు కానీ అసలు రావడమే ఏమన్నా రావాల్సి వచ్చింది మంచి ఫీలింగ్ అయితే ఇచ్చింది బట్ భయంకరంగా ఉంది నాకు తెలిసి ఇవి మినీ టాస్క్ల టైప్ అనుకుంటా ఈ మినీ టాస్క్లు ఇంత భయంకరంగా పెట్టాడంటే మనం మన గమ్యం చేరుకోవడం ఇంకెంత భయంకరంగా ఉంటుందో తలుచుకుంటేనే నాకు గూజ్బంప్స్ వస్తున్నాయి ఐ హోప్ రోజు రోజుకి ఇది ఇంట్రెస్ట్ పెరుగుతుంది పెరుగుతుంది అంటూనే ఆ ఇంట్రెస్ట్ కాదు మరి పిచ్చోన్ చేసేలా ఉంది అసలు ఏమయ్యిద్దరా ఏంట్రా అని చెప్పేసి సో మొత్తానికి సక్సెస్ఫుల్లీ మనం టామ్ని కంప్లీట్ చేసేసి మనమైతే బ్యాక్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఓకే అక్కడ ఉంది ఆహా ఇప్పటివరకు పాకుండా వెళ్ళాము ఇప్పుడు చేయకుండా వెళ్తున్నాము సరిపోయింది మనం కరెక్ట్ వేలోనే వస్తున్నట్టు ఉన్నాం బయటికి ఎందుకంటే ఎక్కడికో లోపల నుంచి వస్తున్నాము మనం ఆల్రెడీ ఇది వచ్చే దారిలో చూసింది అయ్యి ఆహా దగ్గరికి వచ్చేసినట్లున్నాము ఎస్ దగ్గరికి అయితే వచ్చేసాము జాగ్రత్త ఇక్కడ నుంచి బయటికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎటు పక్క నుంచి ఏమొస్తుందో కూడా అర్థం కావట్లేదు వాటర్లోనే రకరకాల చేపలని డేంజర్గా పెట్టడానికి ఇటువంటి ప్లేస్లో పాములను కూడా పెట్టచ్చు మనం ఏం చెప్పగలం అలానే ఉంది ఒకదాని నుంచి ఒక దాని కింద ఉంది అసలు అరే అడవిలో ఉన్నామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడవికి సెట్ అయ్యేట్లే పెట్టాడు ఒక పక్కన సౌండ్స్ ఒకటి మళ్ళీ భయాన్ని మొత్తానికి సక్సెస్ఫుల్లీ బయటకి అయితే వచ్చేసాము మన జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ భయం భయంగా అయితే సాగింది ఇక మీద ఏం జరుగుతుంది ఏంటో అన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దామండి టేక్ కేర్ అండ్ బై బై మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అస్సలు మర్చిపోకండి